హలో అండి, నేను డాక్టర్ అనుపమ, జనరల్ డెంటిస్ట్ ప్రాక్టీషనర్, పార్థ డెంటల్ మంచిర్యాల బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. అవగాహన కార్యక్రమాలు అనేవి పార్థ డెంటల్ చేపట్టిన కారణంగా మనం చాలా క్యాంప్స్ కానీ ఇలా అవేర్నెస్ వీడియోస్, అవగాహన కల్పించేటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నాము. సో అందులో భాగంగానే నేను మీకు పన్ను లేకపోతే పళ్ళు ఎన్ని రకాలుగా పెట్టించుకోవచ్చు అనే దాని మీద మీకు అవేర్నెస్ కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో పన్ను మనకి లేదు అని అన్నప్పుడు మనం యూజువల్గా అయితే ఫస్ట్ ఏంటంటే బ్రిడ్జ్ మెథడ్, ఫిక్స్డ్ గురించి మాట్లాడుకుందామండి. ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెట్టుకోవాలి అని, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అంటే మనకి ఒకటి వచ్చేసండి బ్రిడ్జ్ మోడల్ అంటాము. ఈ బ్రిడ్జ్ మోడల్లో ఏంటి అంటే మనం ఎక్కడైతే పన్ను లేదో పన్ను పక్కన అటు పక్కన పన్ను ఇటు పక్కన పన్నుని సపోర్ట్గా తీసుకొని వాటిని మనం షేప్ చేస్తాం. ఇలా షేప్ చేసేసి ఇక్కడ పన్ను లేదండి, వీటిని పక్కన ఉన్న వాటిని షేప్ చేసేసి మనం ఇలా వీటి హెల్ప్ తోటి మనం ఇలా బ్రిడ్జ్ అనేది పెడతాం. సో ఇలా చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ పన్నుకి రూట్ కెనాల్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. సో రూట్ ట్రీట్మెంట్ చేసుకొని పైనుంచి క్యాప్స్ అనేవి వేయటం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి అండి, దీన్ని బ్రిడ్జ్ మోడల్ అంటాము. ఇంకొక పద్ధతి ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ మనం పార్థ డెంటల్లో ఎక్కువగా చేసేవి ఏంటంటే అండి ఇంప్లాంట్స్ అండి. ఈ ఇంప్లాంట్స్ వచ్చేసి ఇది ఎక్కడైతే పన్ను లేదో అక్కడ మాత్రమే మనం స్క్రూ అనేది వేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనం పక్కన పళ్ళను అనేవి మనం డిస్టర్బ్ చేయట్లేదు. అండ్ ఈ ప్రొసీజర్ వచ్చేసి ఇంప్లాంట్ ప్రొసీజర్ వచ్చి చాలా చిన్న ప్రొసీజర్ అండి, సింపుల్, వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇది చేయటానికి కూడా మ్యాక్సిమమ్ 10-15 మినిట్స్లో స్క్రూ వేయటం అనేది అయిపోతుంది. స్క్రూ వేసేసిన మీ 24 అవర్స్లో మీకు క్యాప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే 6 మంత్స్ తర్వాత మనం క్యాప్ అనేది చేంజ్ చేస్తామండి. అప్పుడు మనం చేంజ్ చేస్తాము, 6 మంత్స్ తర్వాత క్యాప్ అనేది చేంజ్ చేస్తాము. సో ఈ ఇంప్లాంట్ ప్రొసీజర్ వచ్చి దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ క్యాప్స్ కన్నా మనం క్యాప్స్ వేయించుకున్నప్పుడు మనం పక్కన వాటిని కూడా చేస్తున్నామండి. అండ్ ఈ ప్రొసీజర్కి వచ్చేసి ఒక 2-3 సిట్టింగ్స్ మినిమం పడుతుంది. సో ఈ స్క్రూ టెక్నాలజీ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి మనం పక్కన వాటిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. జస్ట్ మనం బోన్ హెల్ప్ తీసుకొని బోన్ సపోర్ట్ తీసుకొని అంటే ఎముకల్లో స్క్రూ వేసి క్యాప్ వేసేస్తున్నాం. సో ఇది సింపుల్ టెక్నాలజీ అండి, అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు ఎక్కువగా పార్థ డెంటల్లో మేము ఇంప్లాంట్స్ అనేవి వేయటం జరుగుతుందండి. ఇలా 2-3 పళ్ళు లేనప్పుడు కూడా మనం 3 పళ్ళు లేవండి, ఇక్కడ 3 పళ్ళు లేనప్పుడు కూడా ఇటు ఒక స్క్రూ, 2 స్క్రూస్ వేసుకొని ఆ హెల్ప్ తోటి ఇలా ఇంప్లాంట్స్ తోటి బ్రిడ్జ్ మోడల్లా కూడా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫిక్స్డ్ పళ్ళు అమర్చుకునే పద్ధతులు అనేవి. ఒక పేషెంట్ పద్మ అనే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు, ఇలా వచ్చారండి, ఈ కండిషన్లో వచ్చారు మా దగ్గరికి. ఏంటి అంటే వీరు మనకి బ్రిడ్జ్ అనేది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నారంట. సో పెట్టుకొని ఆ బ్రిడ్జ్ అనేది ఏ పళ్ళ సపోర్ట్ అయితే తీసుకున్నారో అవి ఇన్ఫెక్షన్, మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చి బ్రిడ్జ్ అనేది ఊగటం జరిగిందండి. సో ఆ కంప్లైంట్ తోటి మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం అడ్వైజ్ చేసామంటే ఈ ఊగే పళ్ళని కూడా తీయించేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంప్లాంట్స్ అడ్వైజ్ చేసామండి. సో ఈ పేషెంట్ మా ఇంప్లాంట్స్ అనేవి వేయించుకున్నారు. ఇది ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రా అండి, ఇలా 6 ఇంప్లాంట్స్ వేయించేసుకొని 6 క్యాప్స్ అనేవి వేయించుకున్నారు. సో ఇలా మనం పళ్ళు లేనప్పుడు మనం ఎలా రెస్టోర్ చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే మనం ఇంప్లాంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. సో మీకు ఎవరికైనా పళ్ళు లేకపోయినా ఫిక్స్డ్ పళ్ళు అమర్చుకోవాలన్నా మీరు పార్థ డెంటల్ మంచిర్యాల బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి. ఇది బ్రాంచ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందండి, హైవే రోడ్ మీద, స్టేట్ బ్యాంక్ SBH మెయిన్ బ్రాంచ్ ఆపోజిట్లో ఉందండి. థ్యాంక్ యూ.